ముగిసిన 3 ఎమ్మెల్సీల ఎన్నికలు జూన్ 3న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు. పరిషత్ ఎన్నికలపై ఖమ్మంలో ఉత్కంఠ, ప్రతిపక్ష అభ్యర్థులతో టీఆర్ఎస్ చర్చలు. తహసీల్దార్ ఆఫీసుల్లోనే భూమి సేవలు, రైతులకు పట్టా పుస్తకాలిచ్చిన హరీష్. వరంగల్లో అడుగంటిన భూగర్భ జలాలు, వాల్టా అమలు పట్టించుకొని అధికారులు. బాలికల సాధికారత కోసం ఎన్టీపీసీ కృషి, ఆత్మస్థైర్యం కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ. ఉట్నూరులో ఇప్పపువ్వు ఫుడ్ ఫెస్టివల్, నోరూరించిన సాంప్రదాయ వంటకాలు. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జూన్ 3న ఓట్ల లెక్కింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో పట్నం నరేందర్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వరంగల్లో కొండా మురళి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయటంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. 3 స్థానాలకు 36 నామినేషన్లు రాగా 9 మంది బరిలో ఉన్నారు. నల్గొండ, రంగారెడ్డిలో 2 చొప్పున, వరంగల్లో 5 పోటీలో ఉన్నారు. రంగారెడ్డిలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి కె ప్రతాప్ రెడ్డి బరిలో ఉన్నారు. నల్గొండలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ నుంచి తేరా చిన్నప్పరెడ్డి బరిలో నిలిచారు. వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎగనాల వెంకట్రామరెడ్డి పోటీలో ఉన్నారు. వీరితో పాటు మరో 3 ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. మూడు స్థానాల్లో ఎన్నికలకు ఆయా జిల్లాల్లోని 25 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డిలో 8, నల్గొండలో 7, వరంగల్లో 10 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేశారు. రంగారెడ్డిలో 811, నల్గొండలో 1086, వరంగల్లో 902 మంది ఓటర్లున్నారు. మొత్తం 2799 మంది ఓటర్లుండగా దాదాపు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దాదాపు 902 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమన్నారు నేతలు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి శాసన మండలి జరిగే ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని, వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో వన్ సైడ్ ఎన్నిక ఇది. ఉమ్మడి నల్గొండ పోలింగ్ సందర్భంగా నల్గొండలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో టీఆర్ఎస్ నాయకులు కూర్చోవడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వాళ్లను బయటికి పంపించాలని కోరారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు కోమటిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని 2 పార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టారు. నల్గొండ జిల్లాలో పోలింగ్ కోసం మొత్తం 7 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 1086 మంది ఓటర్లుండగా దాదాపు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు. గత ఎన్నికల్లో నల్గొండ గారిని అభిమానులు అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్నారు. అదే అభిమానంతో ఇప్పుడు నన్ను కూడా తప్పకుండా గెలిపిస్తారని భావిస్తున్నాను. అందరికీ తప్పకుండా సహాయం చేసి నా వంతు న్యాయం చేయాలని చెప్పి ముందుగా అనుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో
టీఆర్ఎస్ గెలుపు దాదాపుగా ఖాయమైనట్టే. రేపు రానున్న భవిష్యత్తులో కాంగ్రెస్ ఏదో పెరిగింది, రేపు ఇంకేదో ప్రజలకు చేస్తుందనే ఆలోచన కానీ అభిప్రాయం కానీ ప్రజలకు లేదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రపంచం అన్ని ఎన్నికలలో ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 811 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్నం మహేందర్రెడ్డి విజయం ఖాయమని చెప్పారు టీఆర్ఎస్ నేతలు. అన్ని పోలింగ్ కేంద్రాలలో మరి విజయవంతంగా అందరూ కూడా మరి అందరి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది. మరి ఓటు అనేది మరి అది ఒక రైటు, మరి అందరూ కూడా ఉపయోగించుకున్నారు. మరి ఈరోజు కేసీఆర్ గారు బలపరిచిన మహేందర్రెడ్డి గారికి పూర్తి స్థాయిలో అందరూ బలపరిచి మద్దతు తెలిపారని అనుకుంటున్నాం. భారీ మెజార్టీతో మా టీఆర్ఎస్ క్యాండిడేట్ బలపరిచిన మహేందర్రెడ్డి గారిని గెలుస్తాడని చెప్పి ఆశాభావం. ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకున్న పార్టీలు తమ ఓటర్లని కాపాడుకునేందుకు క్యాంపులు ఏర్పాటు చేశాయి. క్యాంపు నుంచి ఓటర్లందరినీ డైరెక్ట్ గా పోలింగ్ సెంటర్లకే తీసుకువెళ్లి ఓటేసేలాగా చూశారు నేతలు. జిల్లా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఈ నెల 4న జరగనుంది. ఆ వెంటనే 7న మండల పరిషత్, 8న జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక ఉండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ పక్షాల్లో ఉత్కంఠ మొదలైంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హంగ్ వస్తే గట్టెక్కేందుకు చేయాల్సిన గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారు అధికార పార్టీ నేతలు. కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరే అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు చాలా మండలాల్లో జతకట్టాయి. దాంతో 2 జిల్లాల్లో అధికార పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం మెజారిటీ స్థానాలతోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జెడ్పీ చైర్మన్లను గెలుచుకుంటామని చెబుతున్నారు. మండల పరిషత్ చైర్మన్ పదవులు కూడా తమకే దక్కుతాయని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో 2 జిల్లాల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు సాధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మెజారిటీ సాధించింది. అయితే లోక్సభ ఎన్నికలతో సంబంధం లేకుండా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ప్రజలు తమకే పట్టం కట్టారని విపక్షాలు ధీమాగా ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు పైకి ధీమాగా కనిపిస్తున్నా మెజారిటీ తగ్గితే తమతో కలిసి వచ్చేవారి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్లోని నియోజకవర్గ, మండల నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సభ్యులతో కొన్ని చోట్ల చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ హంగ్ వస్తే తమకు సహకరించాలని కోరుతున్నట్టు సమాచారం. కొన్ని చోట్ల బేరసారాలు కూడా సాగుతున్నాయి. కాంగ్రెస్తో పాటు ఇతర విపక్షాల సభ్యులను కూడా గులాబీ గూటికి లాగేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జూన్ 4న ఫలితాలు తర్వాత అందరూ క్యాంపులకు వెళ్లే అవకాశం ఉండటంతో ఇప్పుడే జాగ్రత్త పడుతున్నారు. అభివృద్ధికి నిధులు కేటాయించటం, ఎన్నికల ఖర్చు తిరిగి చెల్లించటం, ఇతరత్ర బేరాలు సాగిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం, టీడీపీ కూడా ఏపీ అధికారం కోల్పోవడంతో ఇక్కడి అభ్యర్థుల్లో కొంత నిరుత్సాహం కనిపిస్తోంది. దాంతో చాలా మంది టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం సాగుతోంది. దాంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఎన్నికల బరిలో నిలిచిన విపక్ష అభ్యర్థుల్లో గెలిచిన తర్వాత సొంత పార్టీలో ఉండేదెవరో, టీఆర్ఎస్ లో చేరేదెవరో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనను పారదర్శకంగా చేపట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో రైతులకు పట్టా పాస్బుక్లను పంపిణీ చేసిన హరీష్ రావు ఇకపై తహసీల్దార్ ఆఫీసులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మారుతాయన్నారు. భూములకు సంబంధించిన అన్ని రకాల సేవలు తహసీల్దార్ ఆఫీసులోనే అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దాదాపు 95-96% రికార్డుల ప్రక్షాళన పూర్తయిపోయింది. ఆ ఉన్న 3-4% కూడా అధికారులు రాబోయే రోజుల్లో దృష్టి పెట్టి 100% దాన్ని చేసే దిశగా మరి ప్రయత్నం చేస్తారు. ఆ దిశగా మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఒకసారి 100% రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరగాలి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఏం ఆలోచిస్తుండ్రు, ఒక పారదర్శకత రావాలి, ప్రజలకు మేలు జరగాలి. ప్రతి మండల ఆఫీస్లో ఆ ఎంఆర్ఓ ఆఫీసే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుగా మారుతుంది. ఇప్పుడు రెవెన్యూ కార్యాలయాలే రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా మారుతాయి. ఇప్పుడు నంగునూరు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలంటే సిద్దిపేట రావాల్సిన అవసరం లేదు. నంగునూరు తహసీల్దార్ ఆఫీస్లోనే
కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వెళ్ళి సంతకం పెట్టి ఫోటోలు ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వారం రోజుల్లోగా మీ పాస్బుక్ మీ ఇంటికి పోస్టులో వచ్చేస్తుంది, అంటే అమలు అయిపోతుంది, రెవెన్యూ రికార్డుల్లో అమలు జరుగుతుంది. కొత్త ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే అంతిమమన్నారు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్. తమలో అతి విశ్వాసమే దెబ్బతీసిందన్నారు. అవినీతి, నిరుద్యోగం లాంటి అంశాలను జనం ఈ ఎన్నికల్లో పట్టించుకోలేదన్నారు. తాను ఎప్పుడూ పదవులపై ఆశతో రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఓడినా కరీంనగర్ నియోజకవర్గ ప్రజల సేవలో ఉంటానని తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయవాదమే బీజేపీని గెలిపించిందన్నారు వినోద్. ఎన్నికలు అయిపోయి వారం రోజులు అవుతున్నది. నిన్న సాయంకాలం 7 గంటలకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2వ సారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం కూడా మనకందరికి తెలుసు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవాలి అనేటువంటి నినాదం ఏదైతే భారతీయ జనతా పార్టీ చేసిందో ఆ నినాదము ప్రజల్ని ఆకర్షించినట్టుగా మనకు అర్థమవుతున్నది. దీనికి గల కారణాలు దేశవ్యాప్తంగా మరి ఇటీవల జరిగినటువంటి భారతదేశ సరిహద్దుల్లో జరిగినటువంటి సంఘటనలు, ముఖ్యంగా పుల్వామా అటాకు, తర్వాత బాల్కోట్లో జరిగినటువంటి సంఘటనలు, అభినవ్ మరి ఆ పాయిలెట్ తిరిగి రాక దేశవ్యాప్తంగా ఒక విధమైనటువంటి జింగోయిజం, ఆంగ్లంలో చెప్తారు నేషనలిజం ఎట్ ఇట్స్ కోర్, అంటే తీవ్రమైనటువంటి జాతీయవాదము దేశవ్యాప్తంగా రావడం అనేది కారణమని చెప్పి మరి రాజకీయ పండితులు, దేశంలో ఉన్నటువంటి వివిధ మేధావి వర్గము ఈరోజు ఆ విధంగా స్పష్టంగా చెప్తుంది. మరి రానున్న 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వము మరి ఈ దేశ ప్రజల్ని పరిపాలించబోతున్నది. కాబట్టి దీనిపైన ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుడిగా నేను వేచి చూసి, నా పార్టీ కూడా మా పార్టీ కూడా వేచి చూసి రానున్న రోజుల్లో. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్లో పర్యటించారు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు. శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. చిన్నారులను చంపి పాతిపెట్టిన బావులను సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిందితుడు శ్రీనివాసరెడ్డికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు బీసీ కమిషన్ సభ్యులు. जो जघन्य अपराध हुआ है, इस घटनास्थल का दौरा करना और क्या क्या यहाँ हुआ, किस तरीके से ये घटना घटी गई है, तो जो मुलजिम है उसके खिलाफ इस परिवार के साथ क्या रवैया रहा है प्रशासन का, उसको लेकर के यहाँ कमीशन आया है और उस पर हम जाकर के चर्चा करेंगे. जो सारी चीजें वो हमने इन्वेस्टिगेट की है और हम लोग लेकर के आदरणीय चेयरमैन सर की अध्यक्षता में इस बात को रखने का काम करेंगे. ఏదైతే జరిగినటువంటి సంఘటనకు బాధ్యుడైనటువంటి వారిపైన తప్పనిసరి నేషనల్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం వారిని శిక్షించాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఈ కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని కూడా అన్ని విధాలుగా సహకరించేటువంటి విధంగా కమిషన్ కూడా ఏదైతే రేపు స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ నివేదికను ఇవ్వడం జరుగుతుంది. యాదగిరి గుట్ట డిపో ఉంది, ఇక్కడ దగ్గర డిఎం గారికి ఏదైతే మేము ఆదేశాలు ఇస్తున్నాం, ఖచ్చితంగా ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సును వేయాలి. ఆ రోడ్డు విషయంలో కూడా మేము ప్రధానమంత్రి సడక్ రోజుగారు దాంట్లో ఆ రోడ్డు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నేతలు నిరసన దీక్ష చేపట్టారు. పుష్పుల్ ట్రైన్ను రద్దు చేసి సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలు అందుబాటులో ఉందన్నారు. దీన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ను పునరుద్ధరించకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్ద ఎత్తున దశల వారి పోరాటం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒకరోజు రిలీ నిర్వహణ దీక్షని చేపట్టడం జరిగింది. రైల్వే శాఖ ముందు వైఖరి ఏదైతుందో యావత్ ప్రజలు
ఉలిక్కిపడే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత బాధాకరంగా ఉన్నటువంటిది ఉంది. ఇట్లాంటిదే భవిష్యత్తులో ఉత్పన్నమైతే మాత్రం మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలతోటి భవిష్యత్ ఐక్య కార్యాచరణని రూపొందించుకొని భవిష్యత్ పోరాటాలకి గురికొలుపుతామని తెలియజేస్తూ. రోజురోజుకి నీటి వినియోగం పెరుగుతోంది, దాంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అయినా పాతాళం లోతుకు బోర్లతో తవ్వి నీటిని తోడేస్తున్నారు. వాల్టా చట్టాన్ని పట్టించుకుని బోర్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడిన భూగర్భ జల రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వదిలేయడంతో వరంగల్ జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. భూగర్భ జల వినియోగంపై అధికారులు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6 నెలల పాటు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 275 గ్రామాల్లో అధికంగా నీటిని వాడుతున్నట్లు తేలింది. జనగామ జిల్లాలో 82 గ్రామాలు, మహబూబాబాద్లో 40, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 30, వరంగల్ రూరల్లో 42, వరంగల్ అర్బన్లో 36, ములుగు జిల్లాలో 45 గ్రామాల్లో నీటి వినియోగం పెరగడంతో బోర్లు వేయడాన్ని నిషేధించామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 450,000 బోర్లు ఉన్నట్టు భూగర్భ జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్క వరంగల్ నగరంలోనే 100,000కు పైగా బోర్లు ఉన్నాయి. అయితే బోర్ల తవ్వకంపై నిషేధమున్నా, వోల్టా చట్టం అమల్లో ఉన్నా బోర్ యజమానులు మాత్రం భూమిని అడ్డకోలుగా తవ్వేస్తున్నారు. దాంతో భూగర్భ జలాలు మరింత పాతాళానికి పడిపోతున్నాయి. హన్మకొండలోని ఏకశిల పార్క్ కాలనీలో బోర్వెల్ 1400 ఫీట్ల లోతు వేసినా నీటి చుక్క రావడం లేదు. బండరాలని పిండి చేస్తూ బోర్లు వేస్తుండడంతో డస్ట్ బయటకు వచ్చి ఇళ్లను కమ్మేస్తోంది. భూగర్భంలో సామర్థ్యానికి మించి తవ్వి నీటిని తీస్తే వాటిల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. ఈ ఫ్లోరైడ్ నీళ్లు తాగితే అనారోగ్యం గ్యారంటీ అంటున్నారు. గ్రామాల్లోనూ అనుమతి లేకుండా బోర్లు వేస్తుంటే డ్రిల్లింగ్ మిషన్ యజమానులపై అధికారులు ఒక్క కేసు పెట్టిన సందర్భం లేదు. బోర్ యజమానులు ఎక్కడెక్కడ బోర్లు వేసింది నెలవారీగా రిపోర్ట్ ఇవ్వాలి, కానీ అవేమీ పాటించడం లేదు. రెవెన్యూ, భూగర్భ జలశాఖ అధికారులు డ్రిల్లింగ్ యజమానులతో కుమ్మక్కై అందినంత దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే ఎక్కడ పడితే అక్కడ బోర్ల తవ్వకాలు జరుగుతున్నాయి. బచ్చన్నపేట, దేవురుప్పల, జనగామ, లింగాల ఘనపురం, నర్మెట, రఘునాథపల్లి, స్టేషన్ గణపూర్, జవహర్గఢ్, కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లో భూగర్భ జలాలు పడిపోయి ప్రమాదమంచున ఉన్నట్టు భూగర్భ జలశాఖ అధికారులు చెబుతున్నారు. వరంగల్ అర్బన్లోనూ ఇదే పరిస్థితి. నగరం చుట్టూ ఉన్న ధర్మసాగర్, హసన్పర్తి, కాజీపేట్, మణికొండ, భీమదేవరపల్లిలోనూ ప్రమాదకర స్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. వాగుల్లో ఇష్టారాజ్యంగా ఇసుక తోడేస్తుండటంతో గ్రామాల్లోనూ భూగర్భ జలాలు ఉండటం లేదు. చెరువులు కూడా కబ్జా అవుతుండడంతో నీరు నిల్వ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల ప్రభుత్వం నీటి నిల్వల కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యావంతులు. నీరు వృధా చేయకుండా జనంలో చైతన్యం తేవాలంటున్నారు. ప్రజెంట్ డే సిచ్యువేషన్స్లో జనాభా సంఖ్య పెరిగిన కొద్దీ మనకు నీరు కూడా తక్కువ అవడం జరుగుతుంది. ఎందుకంటే వివిధ రకాల ప్లేస్లలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బోర్లు వేసి వాటి నుంచి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం వల్ల ఇప్పుడు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఈ బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల మనకు ఓవరు కానీ వాటర్ను కొనుక్కునేందుకు ముందుకొస్తున్నారు, కానీ వాటిని నిలపబెట్టి దాన్ని ఇంకేసేందుకు మాత్రం ట్రై చేయట్లేదు. అంతేకాకుండా వాటర్ను వృధా చేయడం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు పెట్రోల్ ఎంత రేటు పెట్టుకుంటున్నామో మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్యూచర్లో వాటర్ కూడా ఒక 100 రూపీస్ పర్ లీటర్ కొనుక్కోవడం జరగడం ఇది మాత్రం తథ్యం. ఇష్టం వచ్చినట్టు బోర్లు వేస్తే వాల్టా చట్టం కింద కేసు పెడతామని, 100,000 రూపాయలు పెనాల్టీ వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపడుతున్నట్టు చెబుతున్నారు. వినియోగం ఎక్కువైంది కాబట్టి బోర్ల నిషేధించారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అనుమతి లేకుండా బోర్లు వేస్తే ఫైన్ వేసే అవకాశం ఉంది.
100,000 రూపాయల వరకు జర్మానా ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే మేము అక్కడ ఆర్టిఫిషియల్ రీఛార్జ్ షాఫ్ట్ ప్రోగ్రామ్ పెట్టినాం అనమాట. ఆ ప్రోగ్రామ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో భాగంగానే అవేర్నెస్ ప్రోగ్రామ్ టేకప్ చేసినాము. ఏంటంటే రైతులకి ఎట్లా వినియోగించుకోవాలి, ఎంతవరకు వినియోగించుకోవాలి, మనకు న్యాచురల్ రిసోర్సెస్ అనేవి మనము అవసరం ఉన్నంత వరకే వాడుకొని మిగతావి కాపాడుకోవాలి. ఇప్పటికైనా ఇష్టం వచ్చినట్టు బోర్లు వేయకుండా అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే కాకతీయుల కాలంలో జలాలతో కలకలలాడిన వరంగల్లో నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదముంది. భేటీ పడావో భేటీ బచావో అనే కేంద్ర ప్రభుత్వ పథకానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఎన్టీపీసీ అధికారులు. ఈ పథకం అమలు చేస్తూ బాలికల సాధికారత కోసం కృషి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 3,000 మంది బాలికలకు పూర్తి స్థాయి రెసిడెన్షియల్ పద్ధతిలో మెరుగైన శిక్షణ అందించారు. చిన్నారుల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ ఎన్టీపీసీ యాజమాన్యం అందిస్తున్న బాలికల సాధికారత మిషన్ వర్క్ షాప్ పై స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ సంస్థ విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రభావిత గ్రామాల ప్రజలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా మొదటిసారిగా బాలికల్లో చైతన్యం, నైపుణ్యత పెంచేందుకు అవేర్నెస్ అనే స్వచ్ఛంద సంస్థకు ఎన్టీపీసీ అండగా నిలిచింది. ప్రభావిత గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసి 6వ తరగతిలోకి అడుగు పెడుతున్న పేద కుటుంబాల బాలికలకు ఉచిత శిక్షణ తరగతుల్ని ఏర్పాటు చేసి వాళ్లలో మనోధైర్యాన్ని పెంచుతోంది. రామగుండం ఎన్టీపీసీ పరిధిలో 120 మంది విద్యార్థినులకు 28 రోజుల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో ఉచిత భోజన వసతులతో పాటు శిక్షణ అందిస్తూ వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. కుట్లు, అల్లికలు, డిజైనింగ్, డాన్స్, కాపీరైటింగ్, డ్రాయింగ్ లాంటి కార్యక్రమాల్లో విద్యాబోధన చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. యోగా, మార్షల్ ఆర్ట్స్, కరాటేలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. బాలికలు ఎందులోనూ తీసిపోరని నిరూపించుకునేలాగా అన్ని రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు అవేర్నెస్ గ్రూప్ ప్రతినిధులు. ఎన్టీపీసీ స్థాపించిందో దానిలో భాగంగా అవేర్ సంస్థ ఈరోజు ముందుండి మరి మంచి ఉపాధ్యాయులను పెట్టి మరి వారికి పిల్లలకు అన్ని విధాలుగా పోషకాహారం అందిస్తూ వారికి మంచి మరి యోగా, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ మరి అన్నిట్లో కూడా ప్రావీణ్యత పొంది రేపు జీవితంలో ఏదైనా కూడా సాధిస్తాం మేమనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళకి కల్పించడం జరిగింది. సో ఐ కెన్ ఓన్లీ అష్యూర్ యూ ది కమిట్మెంట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్ దట్ వి షుడ్ బి హెల్పింగ్ యూ అండ్ మేక్ ష్యూర్ దట్ దిస్ 1 మంత్ స్టే హియర్ ఇస్ going to be a turning point and it is going to be memorable for rest of your life. సమ్మర్ హాలిడేస్ లో మంచి ట్రైనింగ్ ఇచ్చి మాలో ఆత్మస్థైర్యాన్ని నింపిన ఎన్టీపీసీ అవేర్నెస్ సంస్థలకు రుణపడి ఉంటామంటున్నారు విద్యార్థులు. చదువులో మెలకువలతో పాటు జీవితంలో ఉపయోగపడే ఎన్నో విషయాలను నేర్చుకోవటం సంతోషంగా ఉందంటున్నారు. Today I am standing before you all to share my experience and feelings regarding these 4 weeks of journey in GEM workshop organized by Aware Group and a great initiative of NTPC CSR. Our teachers helped us and given us plenty of knowledge in academics. We also enjoyed and participated actively in art and craft, dance, computer sports, yoga and many other activities. ఈ ప్రోగ్రాం ద్వారా మేము ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. గాంధీజీ గారు చెప్పినట్లు చినిగిన చొక్కాయన తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కోనట్లుగా పుస్తకాలను అందించి అజ్ఞానంలో ఉన్న మమ్మల్ని విజ్ఞానులుగా తీర్చిదిద్దడానికి గురువులను అందించారు. వారి ప్రోత్సాహకంతో మేము ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకున్నాము. 28 రోజుల పాటు జరిగిన ట్రైనింగ్ తర్వాత ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, ఎన్టీపీసీ అధికారులు పాల్గొన్నారు. బాలికలు ట్రైనింగ్ టైంలో తయారు చేసిన వస్తువులను చూసి వారి ప్రతిభను గుర్తించి అభినందించారు. రంజాన్ మాసంలో ఈద్గాలు, మసీదుల మరమ్మతులకు ప్రతి ఏటా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. కానీ ఈ ఏడాది ఆ నిధుల కోసం ఇప్పటి వరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలే పంపలేదు. అధికారుల అలసత్వంతో పాటు ఇఫ్తార్ విందుల సందర్భంగా స్పష్టత లేకపోవడంతో గిఫ్ట్లు కూడా పంపిణీ చేయలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రంజాన్ నిధుల అలసత్వంపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. మస్జిదుల్లో తాగునీరు సౌకర్యం, టాయిలెట్ల మరమ్మతులు, సున్నాలు వేయించటం, ప్రార్థన చేసే రజాకణాల్ని బాగుచేయటం లాంటి పనులకు
ప్రభుత్వం ప్రతి ఏటా నిధులిస్తుంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడేళ్లుగా రంజాన్ నిధులొచ్చినా కూడా అవి సకాలంలో అందటం లేదు. 2017లోనూ రంజాన్ పండగ తర్వాత నిధులిచ్చారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆఫీస్కి మండలాల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు ఇంతవరకు రాలేదు. ఈ ఏడాది రంజాన్ పండగ దగ్గర పడుతున్నా మస్జిద్ల నిధుల ఊసే లేదు. 2018-19లో 15 లక్షల రూపాయలు వచ్చినా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించలేదని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాల్వంచ, కొత్తగూడెంతో పాటు గుండాల మండలంలోని 26 మస్జిద్లకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదని అంటున్నారు. అలాగే పాల్వంచ మున్సిపాలిటీలో 2 లక్షల నిధులు ఖర్చు చేయకుండా ఖాతాలోనే ఉంచారు. ఈ జిల్లాలో దాదాపు 60,000 పైచునుకు ముస్లిం జనాభా ఉంటే 8,000 తోఫా కేసీఆర్ తోఫా రంజాన్ పండగ సందర్భంగా పంపిణీ చేయమని చెప్పడం జరిగింది. అంటే 60,000 మంది జనాభాకు అందరూ ధనికులేనా అనేది మా ముస్లిం మైనార్టీల తరఫున, యువజన సంఘం తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. 8,000 మందికి మాత్రమే పంపిణీ చేయాలి తోఫా అని చెప్పి మరి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మరి ఏ రకంగా పేద మైనార్టీ వర్గాలకి అంతా చేరుకుంటుంది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 23 మండలాల్లో 142 మస్జిద్లున్నాయి. వీటికి ఇప్పటిదాకా నిధులు రాలేదు. పేద ముస్లింలకిచ్చే గిఫ్ట్ ప్యాక్లు ఈ ఏడాది జిల్లాలకు 8,000 యూనిట్లొచ్చాయి. వీటిని కూడా ఇంకా పంపిణీ చేయలేదు. జిల్లాల్లో ముస్లింల సంఖ్య 60,000 పైగా ఉన్నా 8,000 ప్యాక్లు మాత్రమే రావటంతో అవి ఏ మూలకొచ్చే పరిస్థితి లేదు. ఇక ఇఫ్తార్ విందుల కోసం నిధులు అరకొరగా ఇచ్చారు. దాంతో ఎక్కువ చోట్ల తూతూ మంత్రంగా కొన్ని బిర్యానీ ప్యాకెట్లే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మసీదులకు ఏదైతే మీరు డబ్బులు ఇస్తారో వాగ్దానం చేశారో, ఆ వాగ్దానం ప్రకారం మిగతా మసీదులకు ఎటువంటి ఇన్కమ్ లేని పక్షంలో ఆ మసీదులకు ఈరోజు చున్నాలు వేసిపిస్తే పరిస్థితి లేదు, ఇమామ్ల మోజన్లకు శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మీరు కూడా చెప్పారు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోండి వక్ఫ్ బోర్డుకి, ఇమామ్లు మోజన్లకి శాలరీ జీతాలు ఇస్తా అని చెప్పారు. కాబట్టి అది కూడా లేదు. ఈరోజు చూసుకుంటే 44-45 మసీదులలో మీరు కేవలం ఇచ్చేది 3-4 మసీదులకు ఇస్తున్నారు. ఏనాడు మసీదు మరమ్మతులకు సంబంధించినటువంటి నిధులు సకాలంలో మరి ఎక్కడ కూడాను మరి సద్వినియోగం కాలేదు. గత సంవత్సరము మంజూరయ్యి ఈ జిల్లాకు విడుదలైనటువంటి 15 లక్షల నిధులు 13 లక్షలు మాత్రమే ఖర్చు చేసి ఇంకా 2 లక్షల కలెక్టర్ గారి ఖాతాలోనే మురిగి ఉన్నాయి. ఇంకా ఈనాటి కూడాను నిధులు సరిగా సక్రమంగా వినియోగ చేయక మున్సిపాలిటీ ఎంపీడీ ఖాతాలలో మురుగుతున్నాయి. రంజాన్ సందర్భంగా ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పథకాలు జిల్లాల్లో సక్రమంగా అమలు కావటం లేదంటున్నారు ముస్లింలు. మస్జిద్ల మరమ్మతులకు ప్రతి ఏడాది నిధులు సకాలంలో రావటం లేదని అంటున్నారు. ప్రతి ఏడాది పండగ తర్వాత నిధులివ్వటం కరెక్ట్ కాదంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇప్పపువ్వు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇప్పపువ్వుతో తయారు చేసిన సాంప్రదాయ వంటకాలను అందరికీ రుచి చూపించారు. ఇప్పపువ్వుతో నువ్వుల లడ్డు, కుడుములు, ఇప్ప స్వీట్స్తో పాటు ఎండిన ఇప్పపూలను ప్రదర్శించారు. ఇప్ప వంటకాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయన్నారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అనుమతుల కోసం ఇప్పపువ్వు వంటకాలను పంపించామని, అనుమతులు రాగానే ఓపెన్ మార్కెట్లో స్టాల్స్ పెట్టి అమ్మకాలు చేపడతామన్నారు ఐటీడీఏ అధికారులు. ప్రయత్నం ఏంటంటే విప్ప పువ్వుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ట్రైబల్స్లో. ఆ విప్ప పువ్వు చెట్టుని ప్రాపర్గా ప్రమోట్ చేసేసి ఆ న్యూట్రిషనల్ వాల్యూ ఏదైతే ఉందో ఐరన్ కంటెంట్ దాన్ని యూజ్ చేసుకోవడం కోసం. అంటే ఏమవుతుందంటే మనం ఇచ్చే ప్రొడక్ట్ రా మెటీరియల్ ఇస్తే బాలింతలు కానీ గర్భిణీస్త్రీలు కానీ ఇష్టపడకపోవచ్చు. అందుకోసం అని చెప్పేసి లడ్డు రూపంలో కురుకురిలాగా స్నాక్స్ లాగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మా మెయిన్ టార్గెట్ ఆ లోకల్ ఫుడ్ని యూజ్ చేసుకుంటూ సాచ్యురేషన్ మోడ్లో అన్ని అంగన్వాడీస్ని స్కూల్స్ని కవర్ చేయడం, రక్తహీనతకు ఇదొక సొల్యూషన్లా చూస్తున్నాం. దీనికోసం ఒక 21 మంది ఎస్ఎడ్డీస్ని ఐడెంటిఫై చేసాం. ఎస్ఎడ్డీ విమన్ని అందరినీ మహారాష్ట్ర ట్రైనింగ్ పంపించాం. అక్కడ వాళ్ళు ట్రైనింగ్ వచ్చారు. ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నాం. ఇందులో భాగంగా బ్రాండింగ్ కోసం, అంటే ఈ ప్రొడక్ట్ని కేవలం స్కూల్స్ అంగన్వాడీస్కి పరిచయం చేయకుండా బయట మార్కెట్లో కూడా ప్రమోట్ చేయదలుచుకున్నాం. అందులో భాగంగా ప్రాపర్ బ్రాండింగ్ కూడా చేస్తున్నాం. కానీ బ్రాండింగ్ చేసే ముందు అన్ని సర్టిఫికేషన్స్, అంటే ప్రాపర్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికేషన్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం. బాసరకు భక్తులు పోటెత్తారు. స్కూళ్లు రీఓపెన్ అవుతుండటంతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు భారీగా తరలివచ్చారు. ద్వాదశి కావడంతో తల్లిదండ్రులు తమ చిన్నారులతో కుంకుమార్చన, అక్షరాభ్యాస పూజలు చేయించారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు క్యూ లైన్లో తాగునీరు, అన్నప్రసాదం ఏర్పాట్లు చేశారు. Thank you.
వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరను సమర్పించాడు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్. ఏటా స్వామివారికి మగ్గంపై నేసిన కండువాతో పాటు అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరను విజయ్ సమర్పిస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగా ఇవాళ అమ్మవారికి సమర్పించే చీరకు స్వామివారి కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ఈవోకు అందజేశారు. హరిహర క్షేత్రము దక్షిణ కాశీ ఈ ఆలయంలో ఈరోజు శుక్రవారము అమ్మవారికి రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి మన సిరిసిల్ల వాస్తవ్యుడు క్రీస్తు శేషులు నల్ల పరంధాములు గారి కుమారుడు విజయ్ కుమారు ఈ అగ్గిపెట్టలో అమర్చినటువంటి చీరను అమ్మవారికి సమర్పించడం జరిగింది. తర్వాత స్వామివారికి కూడా ఒక కండవా కూడా అగ్గిపెట్టలో చిన్నది సమర్పించినాడు. కాబట్టి ఈరోజు వాటికి అమ్మవారికి స్వామివారికి సమర్పించినారు. ఖరీఫ్ కోసం ఓరుగల్లు రైతన్న సిద్ధమవుతున్నాడు. తొలకరి జల్లులు పడగానే వ్యవసాయ పనులు ముమ్మరం చేయనున్నారు. మరో 10-15 రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభమవుతుండటంతో అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను అమ్మే ముఠాలపై వ్యవసాయ శాఖతో కలిసి పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖరీఫ్ కు రెడీ అవుతున్నారు వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు సాగులో ఉన్నప్పటికీ ఖరీఫ్ లో ఎక్కువగా పత్తి పంటనే సాగు చేస్తారు. ఇప్పటికే రోహిణి కార్తీ ప్రవేశించడంతో తొలకరి జల్లుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరో వారంలో ఋతుపవనాలు రానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రాంత నేల రకాలను దృష్టిలో పెట్టుకుని విత్తన డీలర్లు సుమారు 35-40 రకాల విత్తనాల్ని అందుబాటులో ఉంచుతున్నారు. గతేడాది కంటే 7 జిల్లాలు పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనాకొచ్చింది. గతేడాది 59,484 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. ఈ ఏడాది 6 లక్షల పత్తి విత్తనాల అవసరం ఉందని ప్రభుత్వానికి అంచనాలు పంపించారు. ప్రైవేట్ డీలర్లు విత్తనాలు సరఫరా చేస్తున్నా రైతులకు సబ్సిడీ కింద అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 6 లక్షల విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. త్వరలోనే వాటిని పంపిణీ చేసే తేదీలు ప్రకటిస్తామన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. వీటితో పాటు వరి, మొక్కజొన్న, పసుపు, మిర్చి, పప్పు దినుసుల విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా కాటన్ మేజర్ క్రాప్గా ఈ 2 జిల్లాల్లో కూడా వేయబోతున్నారు. ముఖ్యంగా సీడ్ విషయానికి వచ్చినట్టయితే అన్ని ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు అందరికీ రైతులకి ఇస్తున్నాము సబ్సిడీ మీద. అలాగే మనము వరి కానివ్వండి, కందులు, పెసలు, మినుములు ఇవన్నీ కూడా మనకి మొక్కజొన్న ప్రైవేట్ హైబ్రిడ్స్ ఇవన్నీ కూడా మన సబ్సిడీలో అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా కాటన్ విత్తనాలకు వచ్చేసరికి అర్బన్ జిల్లాలో 2,50,000 ప్యాకెట్లు, అలాగే రూరల్ జిల్లాలో 4,50,000 ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగింది. ఆల్రెడీ మార్కెట్లో కూడా అన్ని కంపెనీస్ కూడా వచ్చేసాయి. ముఖ్యంగా ఏంటంటే రైతులకు చెప్పేది సరైన వర్షపాతం రాకుండా విత్తుకోవద్దని చెప్తున్నాము. ఎందుకంటే బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి, టెంపరేచర్స్ దాదాపు 46 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఒకవేళ వర్షం 1-2 వర్షాలు పడ్డా కూడా తొందరపడి రైతులను వేయొద్దని చెప్పడం జరిగింది. అధిక ఎరువుల వినియోగంతో నష్టం తప్పితే లాభం లేదంటున్నారు అధికారులు. ఇప్పటికే జిల్లాకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. అయితే పేడ, గోమూత్రం వంటి సేంద్రియ ఎరువులను వినియోగించడం మంచిదంటున్నారు. అదే సమయంలో సేంద్రియ ఎరువుల పేరుతో బయట మార్కెట్లో కొందరు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ శాఖతో పాటు ప్రభుత్వ శాఖల అనుమతి పొందిన విత్తన డీలర్లు మాత్రమే విత్తనాలు అమ్మాలని అధికారులు చెప్తున్నారు. BT2 పత్తి విత్తనాల విక్రయానికి మాత్రమే అనుమతి ఉన్నా గతేడాది BT3 విత్తనాల్ని కూడా అమ్మారని చెప్తున్నారు. రైతువారీగా అందరికీ కూడా అన్ని విత్తనాలు అందుబాటులో ఉంటాయండి. రైతులు కూడా కంగారు పడాల్సిన పనేం లేదు. వర్షాలు లేటుగా ఉన్నాయి కాబట్టి మనకు కలెక్టర్ నుంచి, జేడీఏ గారి నుంచి మనకు ఇప్పటికీ అమ్మడానికి అనుమతించలేదు. ఈ అనుమతించిన తర్వాత అన్ని విత్తనాలు సంసిద్ధంగా ఉన్నాయి. కానీ 3BT మాత్రం ఎవ్వరు కూడా రైతు మిత్రులు వాటి జోలికి పోకుండా ఉండి ఉన్నవాటిని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే మీరు, మేము అందరం సంతోషంగా ఉంటామని. రైతులు నష్టపోకుండా సీజన్లో ముందస్తుగానే నకిలీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలపై వ్యవసాయ శాఖతో పాటు పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవారిపై PD యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు పోలీస్ కమిషనర్. ప్రస్తుతం నడుస్తున్న డ్రైవ్ మరో 15 రోజులు నిర్వహిస్తామన్నారు.
ఇప్పటికే 6 కేసులు నమోదు చేశామని సిపి రవీందర్ తెలిపారు. రైతులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో అయితే ఉందో దాంతో మేము కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలతో అన్ని ఎక్కడైతే ఈ విత్తనాలు అమ్మే షాప్స్ ఉన్నాయో వాటిన్నింటిని కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కలిసి అన్ని షాప్స్లలో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకే మనం 6 కేసులను కూడా నమోదు చేయడం జరిగింది, ముద్దలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం పేపర్లో కూడా మనం అప్పీల్ చేస్తూ ఉన్నాము, ఎక్కడైనా ఎవరైనా నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాలు కనుక ఏజెంట్స్ ప్రాగరిగా ఊళ్ళల్లో అమ్మినా, షాప్లలో అమ్మినా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు జరుగుతూ ఉంది. అది కాకుండా వాళ్ళు రెగ్యులర్గా చేసినట్టయితే పీడీ యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది. జూన్ 2వ వారం వరకు ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నా రైతులు సాగుకు తొందరపడొద్దంటున్నారు అధికారులు. కనీసం 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యాకే సాగు పనులు ప్రారంభించడం మంచిదని చెప్తున్నారు. ఇప్పుడు జిల్లాల రౌండ్అప్ చూద్దాం. నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కరీంనగర్ లో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ చౌక్ లో క్రాకర్స్ కాల్చి స్వీట్లు పంచారు. మోడీ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే నెల 5న వేములవాడలో జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు ఆలయ ఈవో రాజేశ్వర్. 5న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు గుడి చెరువు ప్రాంగణంలో టీటీడీ, వేములవాడ దేవస్థానం కలిసి శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెదక్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ కానుకలను ముస్లింలకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పేద ముస్లింలంతా పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రంజాన్ కిట్స్ పంపిణీ చేస్తోందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్లో దారుణం జరిగింది. చీరతో కట్టిన ఉయ్యాలలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చీర గొంతుకు బిగుసుకుపోవడంతో 9 ఏళ్ల బాలుడు చనిపోయాడు. బాలుడు ఆడుకుంటున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. బాలుడి తాత వచ్చి చూసేసరికి కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించగా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ అన్ని కులాలు మతాలను గౌరవిస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం బట్టలు పంపిణీ చేసింది. ఎమ్మెల్యే అబ్రహం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లింలకు రంజాన్ కానుకలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించారు ముస్లింలు. నారాయణపేట జిల్లాలో కరెంట్ షాక్ తో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి చనిపోయాడు. సర్వగ్రామానికి చెందిన బొయ్యరాములు విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా హైటెన్షన్ వైరు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. అధికారులు వెంటనే స్పందించకపోవడంతో 3 గంటల పాటు శవం స్తంభంపైనే ఉంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే రాములు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం నల్లమల అడవిలో తప్పిపోయిన శ్రావణి ఆచూకీ ఇంకా దొరకలేదు. శ్రావణి కోసం 7 రోజులుగా పోలీసులు, ఫారెస్ట్ ఇతర అధికారులు గాలిస్తున్నారు. 7 రోజులుగా నల్లమల అడవిని జల్లెడ పట్టినా శ్రావణి ఆచూకీ దొరకలేదు. శ్రావణి జాడ తెలుసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని చెంచులు ఆరోపిస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లోని మినీ స్టేడియంలో క్రీడాకారులకు మెడల్స్ అందించారు జిల్లా ఎస్పీ చేతన. ఏకలవ్య స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మర్ క్యాంపులో ట్రైనింగ్ తీసుకుని వివిధ విభాగాల్లో గెలిచిన క్రీడాకారులకు మెడల్స్ ఇచ్చారు ఎస్పీ. ఈ సందర్భంగా ఎస్పీ చేతనను సన్మానించారు ఏకలవ్య స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు. వి తెలంగాణ అప్డేట్స్ కి వాచింగ్ V6 న్యూస్.